మహారాష్ట్రలో నాగ్పూర్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతి ప్రసిద్ధమైన వరసిద్ధ వినాయకుడు కేల్జర్ అనే గ్రామంలో ఈ గుడి ఉన్నది. ఈ గుడికి వెళ్ళడానికి ఖచ్చితంగా సొంత వెహికల్ ఉండాలి, బస్సులు రావు. గూగుల్ మ్యాప్ చూడకండి, అంటే గూగుల్ మ్యాప్ సగం రూట్ వరకు చూసుకుంటూ వచ్చి అక్కడ మార్గ మధ్యలో ఇదిగో ఎలాంటి ఊర్లు ఎలాంటి వాళ్ళని రోడ్డును పోయే వాళ్ళని అడుగుతూ వెళ్ళాలన్నమాట. బోర్డులు ఉంటాయి, ఇదిగో ఇది ఈ మీదకి ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇదిగో ఈ పైకి వెళ్ళాలన్నమాట. వెళ్తే ఆర్చ్ వస్తుంది ఇక్కడ. అక్కడ హిందీ భాషలో రాసి ఉంటుంది వరసిద్ధ వినాయకుడు కేల్జర్ అని. కేల్జర్ అనేది ఒక గ్రామం అండి, గూగుల్లో చూస్తే తెలుస్తుంది. ఇది చాలా డీటెయిల్స్ కూడా అందులో ఉంటాయి. ఇదే కేల్జర్ వరసిద్ధ వినాయకుడు. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే రాముడు పుట్టకముందు నుంచి గుడి ఉంది. వశిష్ఠ మహర్షి ఈ గుడిని నిర్మించి రోజు వినాయకుడి విగ్రహానికి పూజ చేసుకునేవాడు ఆయన. చూస్తున్నారా ఎంత ప్రకృతి ఆహ్లాదకరంగా ఉందో. రాముడు జన్మించిన తర్వాత అతడికి గురువుగా మారి ఈ ప్రాంతాన్ని ఆయన వదిలి వెళ్ళిపోయారు వశిష్ఠ మహర్షి. చుట్టూ కొండలు, మధ్యలో ఆ నది చూస్తున్నారా, ఆ నది పేరే వరద. అందుకోసమే ఈ వినాయకుడికి వరసిద్ధ వినాయకుడు అని పేరు వచ్చింది. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే వరద అనే ఒక నగరం కూడా ఉంది. అక్కడి నుంచి అయితే 22 కిలోమీటర్లు ఈ గుడికి చేరుకోవచ్చు. నాగ్పూర్ నుంచి అయితే 50 కిలోమీటర్లు అన్నమాట. సొంత బండి ఉండాలి. నేను గుడిలోకి ఎంటర్ అయిన వెంటనే వినాయకుడిని దర్శించుకునే కంటే ముందుగా నాకు ఎడమవైపు ఒక చిన్న గుడి, అదే మెట్లు ఉండి గుడి కనిపించింది. అది శివలింగం అన్నమాట. అందుకే శివలింగాన్ని కూడా వీడియో చేశాను నేను. ఈ శివలింగం అయిపోయిన తర్వాత కిందకి దిగుతాను. ఇదిగో మెట్లు, నేను మేడపైన ఉన్నాను కొండ మీద. కొండ మీద నుంచి కిందకి దిగాను. కిందకి దిగాక రాతి పలకలో మహారాష్ట్ర పర్యాటక రంగానికి సంబంధించిన వాళ్ళు ఏవో వివరాలు హిందీ భాషలో వేశారు. మీకు ఎవరికైనా హిందీ వస్తే చదువుకోండి. ఆ పక్క నుంచి మెట్లు అన్నమాట. మరి ట్రై చేస్తాను విగ్రహాన్ని వీడియో షూట్ చేయడానికి. అక్కడ ఎవరు లేకపోతే నేను చూపిస్తాను మీకు. సరే ఇప్పుడు మెట్లకి మీదకి వెళ్తున్నాను. నా అదృష్టం ఏంటంటే నేను మెట్ట మధ్యాహ్నం రావటం వల్ల పెద్దగా జన ఇది లేదు, అంటే ఏదంటారు రద్దీ లేదు. రద్దీ లేకపోవడం వల్ల నేను చక్కగా అక్కడ ఉన్నవన్నీ వీడియోలు తీయగలిగాను. మీరు కూడా ఇలాంటి విగ్రహాలు, ఇలాంటి గుళ్ళకి చరిత్ర గాంచినటువంటికి దయచేసి దర్శించడానికి రండి. వినాయకుడు అంటే అందు మనందరికీ తెలుసు, కాణిపాకం అది అని మిగతా చాలా గుళ్ళు ఉన్నాయి. కానీ ఇలాంటి వాటికి రాకపోతే ఎలాగా, ఎన్నో ఎంతో ఖర్చు వ్యయం చేసి మనలాంటి వాళ్ళు వస్తారని తయారు చేశారు. ఇదిగో చూడండి, ఇదే 5 అడుగుల వినాయకుడి విగ్రహం. దండం పెట్టుకోండి, పుణ్యం దక్కుతుంది. చూస్తున్నారా, అదృష్టం కొద్దీ ఏ ఇబ్బందులు లేకుండా వీడియోని మేము మీకోసమని చిత్రీకరించాను. చూడండి, ఇది స్వయాన వశిష్ఠ మహర్షి, అంటే రాముడు పుట్టకముందే, అంటే త్రేతాయుగం అంటేనే అదొక యుగం, చాలా పురాతనమైనది. అటువంటిది రాముడు పుట్టకముందు స్థాపించిన, నిర్మించిన, పూజించినటువంటి గుడి అనమాట అది. సో బయటకు వచ్చాక ఈ విదర్భ అని ఒక రీజియన్, ఇది ఒక ప్రాంతం. ఈ ప్రాంతంలో 8 వినాయకులు ఉన్నాయి. ఆ వినాయకులు ఫోటోలు అయ్యి జూమ్ చేసి మిగిలిన చూసుకోండి. ఈ గుడి ప్రాంగణంలోనే సాయిబాబా గుడి, అలాగే వివిధ ఇతర రకాల వినాయకుడి విగ్రహాలని కూడా అక్కడ పెట్టారనమాట. ఇది నేనే. సో అంత కష్టపడి ఎక్కడో విశాఖపట్నంలో పుట్టి జగదాంబ జంక్షన్ నుంచి వచ్చి మరి బండి మీద ఈ వినాయకుడు దర్శించుకొని చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోకుండా హుండీలో ఏదో నాకు నా కష్టార్జితంతో చేసిందో కొంత వేసాను. ఏదైనా వరం ఇస్తాడేమోనని, ఇవ్వకపోయినా పర్లేదు, ఇంకా మరి వీడియో తీస్తాం కదా, మీరంతా చూసి సబ్స్క్రైబ్ చేస్తే చాలు. అక్కడే ఆ ఎదురుగే మరొక చిన్న గుడి. ఆ గుడిలో మన దేవి మహాకాళి దేవి, దుర్గాదేవి. ఈ దుర్గాదేవిని కూడా మీరు దర్శించుకోండి. చూస్తున్నారా, దగ్గర నుంచి చక్కగా అలంకరించుకొని అమ్మ ఉంది, అమ్మకు కూడా నమస్కారం చేసుకోండి. ముఖ్యంగా ఈ ప్రాంగణం మాత్రం నా మనసుకు నచ్చింది. నేను ఎక్కువ ఇలాంటి గుళ్ళకి వెళ్తాను, ఎందుకంటే నాకు విపరీతమైన రద్దీ, బోల్డ్ అంత డబ్బులు పెట్టి టికెట్లు కొని కష్టపడిపోయి చెమటలు పడిపోయి ఇలాగంటే కంటే దేవుణ్ణి చూడడానికి మనశ్శాంతిగా వెళ్ళాలన్నదే నా అభిమతం. గుడి దర్శనం అయిపోయిందండి. ఇంటికి వెళ్తున్న రిటర్న్లో ఆన్ ద వేలో ఒక మంచి రెస్టారెంట్ కనిపించింది, ఎందుకంటే ఏం భోంచేయకుండా వెళ్ళి దర్శించుకున్నాం. ఈ ఇంగ్లీష్ టైటిల్స్ ఏంటంటే ఇతర భాషస్తులు ఎవరైనా చూస్తే వాళ్ళకి అర్థం కావడానికని ఇంగ్లీష్ టైటిల్స్ ఇచ్చానండి, వేరే భాషల వాళ్ళ కోసం. రెస్టారెంట్కి వెళ్ళి ఇంకెక్కడే భోంచేసి ఇంటికి వెళ్దాం అనుకున్నామండి. రెస్టారెంట్లో మిస్టర్ ఇడ్లీ అని చెప్పి మంచి బ్రాండెడ్ రెస్టారెంట్, ఏదో నాకున్న సమతులు ఏదో కొద్దిగా భోంచేశాను.
వెజ్ ఫ్రైడ్ రైస్ అలాగే ఒక రవ దోశ కూడా స్పెషల్ చేశాను. సో మీరు కూడా వచ్చి నాగ్పూర్ నుంచి కేల్జర్ అనే గ్రామానికి వచ్చి వినాయకుడిని దర్శించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.